अस्सलाम वालेकुम मौजिस नासरीन, एशियन टीवी न्यूज में आप तमाम का खैर मकदम है। जिला करीमनगर के तेलुगुदेशम पार्टी के पार्लिमानी सदर अंबाती जावजी रेड्डी ने एशियन टीवी न्यूज के हमारे नुमाइंदे अब्दुल रहमान से बात करते हुए बताया कि हुजूराबाद इलेक्शन में इस मरतबा तेलुगुदेशम पार्टी भी मुकाबला करने जा रही है, क्योंकि तेलुगुदेशम पार्टी को भी हुजूराबाद में चाहने वाले हजारों के मतदाताओं की तादाद वहाँ पर मौजूद है। उन्होंने बताया कि TDP हुजूराबाद में भी मजबूत है और उनका भी काफी ज्यादा भारी वोट बैंक हुजूराबाद में मौजूद है। आइए सुनते हैं मजीद तफसीलात पार्लिमानी सदर अंबाती रेड्डी की जबानी। पेश है रिपोर्टर अब्दुल रहमान की करीमनगर से एशियन टीवी न्यूज के लिए ये खुसूसी रिपोर्ट। मजीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए हमारे चैनल को जरूर सब्सक्राइब कर ले, ताकि हमारी हर लेटेस्ट न्यूज आपको बराबर मिलती रहे। प्रजलंदरिकी नमस्कारम। हुजूराबाद एलक्षन्स नोटिफिकेशन वस्तुन्नट्टुगा मन की ब्रेकिंग न्यूस वस्तुन्नाई। हुजूराबाद लो तेलुगुदेशम पार्टी बलंगा उंदी, मेमु पोटी चेयबोतुन्नाम, खच्चितंगा मेमु निलबड़ी खच्चितंगा बीजेपी नी टीआरएस नी ओडगोट्टी मेमु गेलुस्तामने नम्मकंतो मुंदुकु पोतुन्नाम। एंदुकंटे तेलुगुदेशम चेसिन अभिवृद्धि एदैते उंदो अदे इयालटि कूडा प्रजलु गुर्तुंचुकुन्न रोजुलु। इयाल टीआरएस पार्टी కేసీఆర్ గారు దళిత బంధు అని పెట్టి ఆ దళిత బంధులో ఎంత మోసం చేస్తున్నాడో కూడా ఇప్పుడు మనకి ఒక అవగాహనకు వచ్చినాం. ఎందుకంటే ఇవాళ ఢిల్లీలో కూర్చొని తొందరగా నోటిఫికేషన్ ఇప్పించుకొని దళిత బంధులు ఎగ్గొట్టాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఏ ఒక్కరి కూడా దళిత బంధు ఇవ్వకుండా బ్యాంకులలో స్క్రీన్ షాట్లు మాత్రం చూపించుకుంటూ మోసం చేస్తున్న కేసీఆర్కి బుద్ధి చెప్పే కాలం దగ్గర పడింది అని కూడా చెప్పక తప్పదు. నిజంగా ప్రేమ ఉండి దళితుల మీద నిజంగా దళిత బంధు ఇచ్చినట్టయితే టీఆర్ఎస్ పార్టీ తక్షణం వాళ్ళు డబ్బులు మొత్తం కూడా రిలీజ్ చేయాలా, బ్యాంకులలో ఉంచడం కాదు, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేయాలని చెప్పేసి కూడా ఎస్సీల దళితులకు అందరికీ 24,000 మందికి కుటుంబాలకు ఇస్తానడా, 24,000 కుటుంబాలకి వాళ్ళకి చేతికి క్యాష్ కానీ యూనిట్ కానీ ఇచ్చే విధంగా చేయాలా, అప్పుడే నమ్ముతారు తప్ప లేకపోతే ఎప్పుడైతే దళిత ముఖ్యమంత్రిని అని చెప్పేసి మోసం చేసినావో అదేవిధంగా ఈ దళిత బంధు మోసం అని చెప్పేసి కూడా తెలియజేయక తప్పదు. అదేవిధంగా రైతాంగానికి బీజేపీ ప్రభుత్వం చేసిన నల్ల చట్టాలని తీర్చిదిద్దాలని చెప్పేసి దాన్ని మార్చాలి అని చెప్పేసి రద్దు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీని పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఆ చట్టాలు ప్రవేశపెట్టినప్పుడు టీఆర్ఎస్ మద్దతు పలికింది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీద ఆమోదించమని చెప్పేసి రాష్ట్ర బంధును కూడా పిలిపించింది. కానీ ఢిల్లీకి పోయిన కేసీఆర్ మళ్ళా వాళ్ళ కాళ్ళు మొక్కి మళ్ళా వాళ్ళ బెదిరింపులకు భయపడి రైతులకు మద్దతు ఇవ్వకుండా బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చుకుంటూ మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చుకుంటూ రైతులను మోసం చేస్తుండడానికి నిన్న బంధుని ఫెయిల్ చేయడానికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసిన కార్యక్రమాలే నిదర్శనం. కాబట్టి రైతులు కూడా ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తొందరగా నోటిఫికేషన్ వస్తే ఈ నెలలో ఎలక్షన్లు అయిపోతే మళ్ళా వడ్లు కొనే పరిస్థితి లేదు. కాబట్టి తొందరగా ఓట్లు ధరిపించుకోవాలా, ఏదో గెలవాలని చెప్పేసి మోసపూరిత మాటలతోటి నోటిఫికేషన్ ఇవ్వడం కోసమే ఢిల్లీలో కూర్చున్నాడు తప్ప ఇంకొకటి లేదు. నోటిఫికేషన్ వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పోటీలో ఉండబోతున్నాం. Dr. Syed's Ayurvedic and Multi-Specialty Clinic. Dr. Syed, जो International Award Best Chronic Disease Specialist Award winner है, वो अपनी बेहतरीन एलोपैथिक प्रैक्टिस और खानदानी आयुर्वेदिक हर्बल ट्रीटमेंट से तमाम अमराज का बगैर ऑपरेशन या डायलिसिस के मुकम्मल क्यूर इलाज कर रहे हैं. अगर आप किसी भी बीमारी से परेशान हैं, जैसे गुर्दे फेल हो गए हो या डायलिसिस करवा रहे हो, गुर्दे में पथरी हो या गुर्दे के किसी भी अमराज, बवासीर खूनी हो या कुम हो, डायबिटीज, पित्ते का कंकर, लिवर के अमराज, मर्दानी कमजोरी, लेडीज के गुप्त अमराज, आर्थराइटिस यानी जोड़ों का दर्द, हेयर फॉल, स्किन प्रॉब्लम्स, पिंपल्स और फेयरनेस, वेट लॉस या वेट गेन, किसी भी अमराज का क्यूर ट्रीटमेंट कम से कम अखराजात में किया जाता है, तो फौरी डॉक्टर सैयद से राब्ता करें. अपॉइंटमेंट के लिए कॉन्टैक्ट करें डॉक्टर सैयद्स क्लिनिक, मेहदीपट्टनम, आसिफ नगर रोड, हैदराबाद. हमें कॉल करें 7989376363 पर.